లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ అందించిన చంద్రబాబు, లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించిన జగన్. ఓపెన్ స్కూల్ ద్వారా చదువును కొనసాగించాలి, ఉపాధి కూలీలు, పొదుపు సంఘాల సభ్యులు, కార్మికులు చదువుకోవాలి. జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆగస్టు 27లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచన. పంట వేసిన ప్రతి కౌలు రైతుకు రుణం అందాలి, సంయుక్త కలెక్టర్ కార్తీక్. పొలంలో పంట వేసిన ప్రతి కౌలు రైతుకు బ్యాంకు నుండి పంట రుణం అందాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. 70 కోట్ల రుణాలను కౌలు రైతులకు ఈ ఏడాది అందించాలని తెలియజేశారు. ఉద్యోగ భద్రతకై ఆగస్టు 5న కలెక్టరేట్ వద్ద ధర్నా, సిఐటియు పిలుపు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపుతో భాగంగా ఆగస్టు 5న సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా. విజయనగరం జిల్లా బొబ్బిల్ నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో బైఠాయించిన స్థానికులు. బొబ్బిలిపట్నం ఎమ్దవాడ్ జయప్రకాష్ స్కూల్ వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 12 ఏళ్ల బాలుడు మణికంఠ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరికో సంస్థ సహకారంతో దివ్యాంగ బాలబాలికలకు ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కె విజయ్ కళ్యాణ్,